Hey guys, welcome back to my channel. This is another wonderful voice channel. Just want to say this. కాలి పిలి పిలి ఇచ్చినారు ఇవన్నీ ఒక్కనే వాయిస్ వస్తే అయిపోతుంది. Guys, welcome back to my channel. This is Abhinav 46. Welcome back to the new video. So, guys, finally, మనకి GoPro లేదు లేదని ఫ్రమ్ GoPro అయితే వచ్చేసింది. GoPro తో మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసేసాం మనం. సో బంధం GoPro వచ్చినాక మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తే మనకి మైక్ తీసి వచ్చింది అన్నమాట. సో వాయిస్ క్లియర్ వస్తలేదు, మనం మాట్లాడేది వినిపిస్తలేదు. సో మనం మాట్లాడిందంతా వృధా అయిపోతుంది అన్నమాట వీడియోస్లో. అంటే అది రికార్డ్ అవుతుందనుక మనం మాట్లాడతాం కానీ మనం అనుకున్నంత క్లియర్గా వస్తలేదు. సో దాని గురించి నేను మొత్తం గూగుల్లో రీసెర్చ్ చేసి, యూట్యూబ్లో రీసెర్చ్ చేసి, మంచి మంచి మోటో వ్లాగర్స్లో వీడియోలు చూసి, సో అన్నిట్లో రీసెర్చ్ చేస్తే మనకి ఒక బెస్ట్ మైక్ దొరికింది. ఆ మైక్ వచ్చేసి సోనీ ఈసీఎం LV1 అనమాట. నేనైతే ముందుకంటే ఇప్పుడు వాయిస్ చాలా మంచిగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనమాట. సో ఈ బాక్స్లో మనకు వచ్చేసి ఒక యూజర్ గైడ్ వచ్చింది, అండ్ వి గాట్ దిస్ బ్యూటిఫుల్ మైక్, అండ్ దీని మీదకి ఒక స్పాంజ్ వచ్చింది అనమాట, లైక్ ఎయిర్ రిడక్షన్ కోసం. ఈ మైక్ని మనం తొందరగా హెల్మెట్లో సెటప్ చేసేసి చూద్దాం వాయిస్ కనెక్షన్, వాయిస్ ఎట్లా వస్తుందో, ఐ మీన్ విండ్ బ్లాస్ట్, ఇంకా ఆ ఎయిర్ నాయిస్, మన వాయిస్ క్లియర్ ఉందా లేదా, బండి సౌండ్ వినిపిస్తుంది లేదా మొత్తం చెక్ చేద్దాం. సో నాకైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఇవన్నీ సెటప్ చేసినాక ముంగడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అందరికి, దాని గురించి ముందు ముందు చెప్తాం. అండ్ ఫస్ట్ అయితే ఇవన్నీ మైక్ని హెల్మెట్లో కూడా సెటప్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది సౌండ్. మైక్ సెటప్ చేయాలంటే మనం ఇవి ప్యాడింగ్ అంతా తీసారనమాట. సో ఈ ప్యాడింగ్స్ అన్నీ నేను ఆల్రెడీ తీసి పెట్టేసిన. సో ఈ ప్యాడింగ్ తీసేసి లోపల మైక్ అనేది అడ్జస్ట్ చేయాలా. సో ఈ మైక్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి జాక్ అవుట్ వస్తుంది, ఇక్కడ మైక్ వస్తుంది అన్నమాట ఇన్ లోపల సైడ్. సో ఇప్పుడు ఇట్లా అని వైర్ ఇట్లా తీసుకొని ఈ లోపల మొత్తం వైర్ అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మైక్ తీసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు చేద్దాం, చేసి చూద్దాం ఎట్లుంటుంది. ఫైనలీ మన మైక్ సెటప్ మొత్తం అయిపోయింది, అండ్ జాక్ వచ్చేసి ఇట్లా బయటకు వస్తుంది. సో మైక్ ఇట్లా లోపల ఉంటుంది, అండ్ ఆడియో వైర్ అనేది ఇట్లా బయటకు ఉంటుంది, ఎందుకంటే ఇది GoPro కనెక్ట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు వై చూద్దాం మన ఆడియో అనేది ఎట్లా వస్తుందో, చూసి ఫిక్స్ అయిపోదాం. ఆడియో సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి మెయిన్ ఏంటంటే గాలి సౌండ్ రావద్దు, అండ్ బండి సౌండ్ వింటారా, మన వాయిస్ అనేది గట్టిగా మెల్లగా మాట్లాడినా కొంచెం గట్టిగా వింటారు, ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఎనర్జీ అయిపోతుంది. సో మెల్లగా మాట్లాడడం వల్ల సౌండ్ వస్తే సెట్ చేద్దాం, దాన్ని సెట్ చేసి చూద్దాం ఎట్లా సో. ఓకేనా, ఇప్పుడు పోయి రైడింగ్ పోయి ఫస్ట్ అయితే మనం టెస్ట్ చేద్దాం. టెస్ట్ లాస్ట్ టైం ఉన్న మెమరీ కార్డ్ కూడా వేసినా అనమాట ఇంట్లో. సో ఆ మెమరీ కార్డ్ వేసినాక కొంచెం వీడియో లోడింగ్ అయితే ఫాస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దాంట్లో పాత మెమరీ కార్డు ఉన్నప్పుడు వీడియో లోడింగ్ అనేది చాలా మెల్లగా అవుతుండే, కొంచెం టైం తీసుకుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఒక 3-4 సెకండ్స్లో లోడ్ అయిపోతుంది. ముందు ఒక 10-15 సెకండ్స్ టైం తీసుకుంటుండే. వైస్ ఇప్పుడు ఈ మైక్ ఇది జాక్ అనేది ఈ అడాప్టర్కి వస్తుంది అన్నమాట, మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు. ఇది దీని లోపల ఇట్లా ప్లగ్ ఇన్ చేయాలి. సో అండ్ వీఆర్ రెడీ టు గో, ద సెటప్ ఇస్ ఆన్ యాక్షన్ పో GoPro. సైక్గా అనిపిస్తుంది హెల్మెట్ ఎట్లుంటే. సో ఆల్ రైట్ గాయ్స్, ఫైనలీ మనం మైక్ పెట్టుకొని బయటకు వెళ్ళినాం అన్నమాట. ఫస్ట్ పోయి టైర్లో గాలి కొట్టుకోవాలి, టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది, టైర్ చేంజ్ చెప్పాలి యాక్చువల్లీ. టైర్లోకి వెళ్ళి వైర్లు కనిపిస్తున్నాయి, వైర్లు అసలు అపోలోది గ్రిప్ మంచిగా ఉంది కానీ అకార్డింగ్ టు మీ, నన్ను అడిగితే దీని టైర్ లైఫ్ ఎక్కువ లేదు 390కి. సో నన్ను అడిగితే అపోలో డేస్ షార్ట్ లైఫ్, గ్రిప్ మంచిగా ఉంటుంది కానీ లైఫ్ ఎక్కువ ఉండదు. సో మీకు లైఫ్ ఎక్కువ లేకపోయినా పర్వాలేదంటే యూ కెన్ గో ఫర్ ఇట్, కానీ నన్ను అడిగితే మాత్రం మంచి మిస్లిన్ కంపెనీ తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. వాట్సాప్ గాలి కూడా కొట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు. సో మైక్ ది సౌండ్ ఎట్లుందో, బండి సౌండ్ వినిపిస్తుందా లేదా, నా వాయిస్ క్లియర్ ఉందా లేదా, ముందుకి ఇప్పటికి ఎంత బెటర్ ఉందో వచ్చో వాయిస్, ఎందుకంటే అప్పుడు మైక్ లేకుంటే GoPro మైక్ ఉంటుంది కదా, ఆ మైక్తోనే మనకి రికార్డ్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం మైక్ డైరెక్ట్ లోపల పెట్టినాం, డైరెక్ట్ మన నోరు దగ్గర ఉందన్నమాట మైక్. ఇప్పుడు హెల్మెట్ క్లోజ్ చేస్తే రీసౌండ్ వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే, కానీ చూసాం. నాకు తెలిసి వాయిసెస్ వస్తుండొచ్చు, కాకపోతే బండి సౌండ్ క్లియర్ వినిపిస్తుంది కదా చెప్పండి. ఒక చిన్న రైడ్ కొట్టేసేద్దాం, మైక్ టెస్ట్ చేసుకుంటాం.
మోటో వ్లాగింగ్ లానే ఒక డిఫరెంట్ గుర్తింపు తీసుకోసం కరెక్ట్ సపోర్ట్ దొరికిందంట. లాస్ట్ టైం విజయవాడ అయినప్పుడు మంచి వ్లాగ్ అయింది, కానీ కొన్ని బీటీ సీన్స్ వల్ల వ్లాగ్ పెట్టలేకపోయినా. అసలు 390 పవర్ అయితే నిజంగా మస్తు అనిపిస్తుంది నాకు. ఇన్స్టెంట్ ఉండదు అనమాట దీని రెస్పాన్స్. ఇట్లా త్రోట్ ఇట్లా కొట్టగానే తెచ్చేస్తుంది రైట్ బై వైర్. అసలు నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్ వేసిన, కాకపోతే మైక్ లేక మొత్తం వ్లాగ్ వేస్ట్ అయిపోయింది. ఆ రోజు Z9 ఉండే మనతో రైడ్లో. ఆ క్లిప్స్లో మీకు ఒక క్లిప్ ఇప్పుడు చూపిస్తే చూడండి. వ్లాగ్ చాలా మంచిగా ఉండే ఆ రోజు, చాలా మంచిగా అంటే చాలా మంచిగా అయింది. కాకపోతే మైక్ లేనందు వలన మొత్తం పోయిందనమాట. చేసిన కష్టం పోయిన రైడ్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. రైడ్ ఎంజాయ్ చేసినా కానీ రైడ్ మీకు మీతో మీకు చూపిస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తుండే, కానీ మీకు చూపిద్దామంటే అలా వాయిస్ లేకుండా అయిపోయి మొత్తం. సో మీకు ఓకే అంటే నేను ఆ రైడ్ది జస్ట్ అందులో ఏవైతే బెస్ట్ హైలైట్స్ ఉన్నాయో సో అన్నీ కలిపి ఒక చిన్న వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే Z9తోనే 390కి డ్రాగ్స్ ఉన్నాయి అనమాట. లైక్ మంచిగా ఉండే వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. Z9 ఉన్నాక వీడియో ఎందుకు మంచిగా ఉండదు, ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇప్పుడు మనం మోటో వ్లాగింగ్ ప్రాపర్గా స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి కంటెంట్స్ కావాలా మనకి. కంటెంట్స్ కావాలంటే మీరేం చూడాలనుకుంటారో నాకు కమెంట్స్లో చెప్తే నేను చేస్తామాట. సో నాది కూడా ఉంటుంది అందులో, నేను కూడా కొన్ని అనుకుంటున్నా. సో మీరు కూడా కొన్ని చెప్తే రెండు కలిపి ఇట్లా కొడదాం, రెండు కలిపి కొడితే వేరే ఉంటుంది. అందులో మీకు కావాల్సింది ఉంటుంది, నాకు కావాల్సింది ఉంటుంది. మన రైడింగ్ గిడింగ్ అయితే అన్ని ఎట్లయినా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మీరేం చూడాలనుకుంటారు కొత్తగా ఏమైనా, సో కొత్తగా ఏమైనా చూడాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. విల్ డూ ఇట్ ఫస్ట్ షూర్. ఏమన్నా లేడుగా ఇడవేండు. పవర్ బా పవర్ 390 అంటేనే పవర్ మాట. ఇట్లా కుతుంది జింక, జింకలే కురుకుతుంది బండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ఇట్లా పాప ఇట్లా పవర్ బాఫీ పంది వెళ్ళిపోతుంది కొడుతుండే డైరెక్ట్. కానీ ఇట్లా నడిపోద్దు యాక్చువల్లీ, నేను కొంచెం ఎగ్జైట్ అయిపోయి నడుపుతున్నా అన్నమాట. ఎగ్జైట్మెంట్ ఎందుకంటే మైక్ వచ్చింది, గోపురం వచ్చింది, బండి ఉన్నప్పుడు నడపకపోతే ఎట్లా అని చెప్పి నడుపుతున్నా. కానీ తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలా. క్రేజీ అంటే క్రేజీ ఉంది మొత్తం, రాకెట్ రాకెట్ రాకెట్. సో గాయస్ ఒక చిన్న రైడ్కి పోతున్నాం అనమాట, మైక్ చెక్ కోసమే. చూసాం బగాయించుకుంటా మాట్లాడితే ఎట్లా వస్తుందో వాయిస్. ఇప్పుడు గ్లాస్ ఓపెన్ ఉంది, గ్లాస్ క్లోజ్ చేస్తే ఎట్లా వస్తుందో కూడా చూడాలా. అన్ని యాంగిల్స్ చెక్ చేయాలా. షీ డాగ్స్ తోని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం చేస్తాం, ఏం చేయలేము ఇక.
ఇక్కడ గ్లాస్ క్లోజ్ ఉంది. నాకు ఎన్కల్టర్లో మళ్ళీ గాలి తక్కినట్టు తగినట్టు అనిపిస్తుంది. ఆ టైర్ల గాలి మళ్ళా పోయింది, మళ్ళా గాలి కొట్టేయాలి ఇప్పుడు. వాట్ ద హెక్ బ్రో, రాకెట్ ఈయనైతే ఈయననే ఉన్నాడు, పోతూనే ఉంటాడు. ఇప్పుడైతే ఫైనల్లీ మనం మెట్టుడాలు ఉన్నాం, మెట్టి కూడా ఇజా ఇజా వీళ్ళు మొత్తం రఫ్తార్లా పోతారు కదా. ఎందుకు ఇట్లా పోతారు, ఏమైంది మీకు? కాలిపీలి పిలిచిన అసలు ఇది ఒక్కనే వయసు వస్తే అయిపోతుండే. ఇది హైదరాబాద్ ట్రాఫిక్లో నడపడం అంటే అసలు ఒక వేరే టార్చర్. దీనికంటే ఢిల్లీ ఇంకా వేరే ఉంటుంది. అసలు చక్కు మన ఎంకల్కి వెళ్ళి ఇప్పుడు రాకెట్ ఏంది చూడలే నేను. రోల్ 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 అసలు బాగా సైడ్ మాట్లాడడం ఏం మాట్లాడడం అర్థమవుతుంది నాకు. ఎన్కల్కి ఏం చూస్తున్నావు, ముంగడా ముంగడా ముంగడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మై గాడ్, జస్ట్ మిస్, ఫోన్ కంటి కనిపించకుండా పోతుండే అనమాట. ఒక ఆయన నన్ను కార్ ఇట్లకెళ్ళి చూసి మరి చెప్పాడు మొబైల్ మొబైల్ అని. నేను ఫోన్ ఫోన్ అంటే ఏం చెప్తున్నా అనుకున్నా. సరే యాక్చువల్లీ ఇట్లా బగాయించి కూడా ఒక వచ్చి ఒక దగ్గర ఆగినప్పుడు ఎవరైనా ఆపితే ఆగాలంటే భయం అవుతుంది, ఎవరేమంటారు తిడతారని చెప్పి. మొన్న ఫోన్ ఆల్మోస్ట్ బయట వాటిపై స్టేజ్లో ఉండే. ఇది మన లాల కూడా అంటే మనం ఉండే ఏరియా, మనం ఉండే ఏరియాలో మోటో బ్లాగింగ్ అవుతుంది. ఎట్లుంటుంది మనతోని చిన్న రైడ్ అయితే వేసి వచ్చినాము. ఈ రైడ్ పోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే మనం మైక్ దేవి ఇన్పుట్ ఎట్లుంది అవుట్పుట్ ఎట్లుంది చెక్ చేయడానికి. సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి, వాయిస్ క్లియర్ ఉందో లేదో. అండ్ ఒకవేళ మీరు అందరూ ఓకే అంటే స్టార్ట్ అయిపోతుంది ఇక వ్లాగింగ్. డైలీ వ్లాగ్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో నాకు కంటెంట్స్ మీకు ఏం చేయాలనిపిస్తుందో, మీకు ఏం చూడాలనిపిస్తుందో నా కమెంట్స్లో కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి కొన్ని కంటెంట్స్ చూస్ చేసుకొని దాని ప్రకారంగా వీడియోలు చేద్దాం. సో యాక్చువల్లీ నేను
ఇంత ర్యాష్గా నడిపా అనమాట రెగ్యులర్గా. కాకపోతే వాళ్ళు ఎందుకు నడిపినామంటే స్పీడ్గా పోయి ఒకసారి గాలి అంటే విండ్ బ్లాస్ట్ ఎట్లా వస్తుంది, విండ్ బ్లాస్ట్లో ఐ మీన్ బగాన్స్కుంటా మాట్లాడితే సౌండ్ ఎట్లా వాయిస్ ఎట్లా వస్తుంది ఎట్లా రికార్డ్ అవుతుందని చెప్పి చూసామని బగాయించాం బండి. అంతేగాని నార్మల్గా ఇట్లా బగాయించాం. సో అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండే మనకు ఆప్షన్ లేకుండా కాబట్టి అట్లా పోవాల్సి వచ్చింది. సో ఓవర్ ఇట్లా డ్రైవ్ చేయకండి, ఇంత ఐ మీన్ ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, ఎందుకంటే మనకు కూడా ప్రాబ్లం, ఆపోజిట్ వాళ్ళు కూడా ప్రాబ్లం. అంటే అన్లెస్ మీరు మీ కంట్రోల్ ఉంటే ఇట్స్ ఓకే, కానీ కంట్రోల్లో దాటి మాత్రం అసలు బగాయించకండి. మైక్ అయితే మంచిగా సెటప్ చేసేసాం అనమాట, మైక్ అయితే ఏం డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ అసలు ఇట్లా స్టక్ అవుతున్నట్టు లేకపోతే ఇట్లా వైర్ టైట్ అవుతున్నట్టు అట్లా ఏం లేదనమాట. సో మైక్ అయితే ప్రాపర్గా అంటే ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది, మనకి మైక్ని మళ్ళీ ముట్టే అవసరం ఉండదు. ఇప్పుడు మనకి మైక్ దిల్లొల్లి అయింది అండ్ ఆబ్వియస్లీ గోప్రోది కూడా ప్రాబ్లం ఉండే, గోప్రో ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. అండ్ ఇంకేం లేదు చేసేది, డైరెక్ట్గా డైలీ మోటో బ్లాగింగ్ చేసుకోవాలా చేద్దాం. ఖాళీ కంటెంట్స్, వీ నీడ్ కంటెంట్ గా, కంటెంట్ ఏం కావాలో మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, మెసేజ్ కాదు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. తొందరగా 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసేయండి, మనం డైరెక్ట్ పెద్ద బండికి ప్లాన్ చేద్దాం. బెన్లీ 600 అయినా తీసుకుందాం, లేకపోతే వేరే బండి ఏదైనా ప్లాన్ చేద్దాం, ఒక చిన్న సూపర్ బైక్ తీసుకుందాం అనుకుంటున్నాం. జల్దీ ఒక 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్ మనం ఇన్లైన్ 4 బండి తీసుకుందాం ఏదైనా ఒకటి. సో గైస్ ఫైనల్గా అయితే రైడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రైడ్ కంప్లీట్ చేసిన ఇప్పుడు ఇంటికి వచ్చిన, సో ఎట్లుండే వాయిస్ నచ్చిందా లేదా, సో నేను చూస్ చేసిన మైక్ ఎట్లుంది, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ నేను అనుకుంటున్నా, వాయిస్ అయితే క్లియర్ ఉందని చెప్పి. సో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎంత తొందరగా 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారో అంత తొందరగా ఒక ఇన్లైన్ 4 సూపర్ బైక్ తీసుకుందాం మనం. ఇన్లైన్ 4 అంటే మరీ పెద్దది కాదు, చిన్నది, ఒక బెన్లీ 600 అట్లా, ఎందుకంటే మన మెయిన్ సౌండ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ముందు ముందు చూసాం దాని వేరే బండ్ల గురించి. సో మీకు నేను ఏ బండి తీసుకుంటే మంచిగా ఉంటుందో నా కమెంట్స్లో చెప్పండి, అది కూడా చూసాం ఆలోచిస్తాం దాని గురించి. కానీ తొందరగా 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలని మాత్రం సూపర్ బైక్ కంపల్సరీ తీసేసుకుందాం. ఫైనల్లీ మనం అనుకున్న సెటప్ అయితే మనకు వచ్చేసింది అనమాట, గోప్రో మైక్ అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు చెప్పండి, డైలీ వ్లాగ్స్ చేద్దామా లేకపోతే వీక్లో డే బై డే వ్లాగ్స్ చేద్దామా, అంటే ఒకరోజు వదిలి ఒకరోజు, ఒక 1 వీక్లో 3 వ్లాగ్స్ లేకపోతే డైలీ వ్లాగ్సా చెప్పండి కమెంట్స్లో. డైలీ వ్లాగ్ అంటే కూడా రెడీ మనము, లేకపోతే డే బై డే అయినా కూడా రెడీయే. సో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో కూడా కమెంట్ చేయండి, మీకు మైక్ సౌండ్ ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. సో కమెంట్ చేసి చెప్తేనే నాకు అర్థమవుతుంది, అట్లనే మీకు ఏం కంటెంట్స్ కావాలో అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో ఇక్కడతో ఇంట్లో ఎండ్ అవుతుంది అన్నమాట. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్, బై బై.